అంటే యాక్చువల్గా రాజమౌళి గారి కోసం చెప్పేటప్పుడు తారక్ గారు కానీ చరణ్ గారు కానీ ఒక చిన్న ఫనీ కామెంట్ చేస్తూ ఉంటారు, ఈయన మమ్మల్ని టార్చర్ పెడుతూ ఉంటారు పెర్ఫెక్షన్ కోసం ఇలా అని. సో మీరు అనిపించిన టార్చర్ ఏంటి రాజమౌళి గారితో? లేదు, టార్చర్ ఏమి ఉండదు, పెర్ఫెక్షన్ కోసం. నేను అనేది పెర్ఫెక్షన్ కోసమే చిన్న అంటే ఒక్కోసారి ఒకటి ఇంట్రొడక్షన్ సీన్లో కాయిన్స్ తీసుకునేది లోకి నీ బిడ్డ పాఠం ఇచ్చి దొరసానమ్మ కానికిచ్చింది తీసుకోలోకి, అది నేను కొద్దిగా ఏం చెప్పానో ఏదో తెలియదు నాకు. ఇస్లో చూశారు ఆయన మా అంటారు చూసి, ఏం చేస్తున్నావయ్యా నువ్వు అంటే నేను నవ్వాను. ఆయన నవ్వుతున్నారు, పక్క వాళ్ళు నవ్వుతున్నారు. లేదు నేను ఏముంది మామూలుగానే కదా, అది బాగా ల్యాగ్ అవుతుంది అది అన్నారు. డైలాగ్ ల్యాగ్ అవుతుందండి? డైలాగ్ ల్యాగ్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఆయనే అన్నారు, సరే నీ వర్షన్లో నువ్వు కానీ లే నువ్వు అది అది కొన్ని కొన్నిసార్లు సెట్ అవుతాయి. అంటే స్క్రీన్ వైజ్ చూసుకుంటే అది కొన్ని ల్యాగ్లు అనిపిస్తాయి. అంటే ల్యాగ్లు అనిపించినప్పుడు ఆయన కూడా ఎక్కడ ఎడిట్ చేసుకోవాలో తెలియదు, ఎక్కడ కట్ చేసుకోవాలో తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఫేస్ అవుతుంది. అండ్ నాకు నేను పెద్ద కష్టపడింది ఏం లేదండి ఆ సినిమాలో మాత్రం. నిజంగా నేను డెఫినెట్గా చెప్తున్నాను, అందులో కష్టపడింది ఏం లేదు అసలు. యాక్చువల్గా ఆర్టిస్టులు ఫన్నీగా అంటూ ఉంటారు కానీ ఆయన మీద టార్చర్ చేస్తున్నారు ఇలా కానీ, కానీ ఆయన చాలా ఫ్లెక్సిబుల్గా ఉంచుతారేమో కదండి ఆర్టిస్ట్ని. ఫ్లెక్సిబుల్గా ఉంచుతారు, ఆయన కూడా నవ్వుతుంటారు. మనం ఏదైనా జోక్ వేస్తే ఏదైనా ఉంటే సరదాగా నవ్వుతారు. అండ్ ఒక టైం వచ్చినప్పుడు సరే సరే కానివ్వండి అంటారు. ఏం లేదు, మేము 2-2 గంటలు రాత్రి ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 2:00 అప్పుడు నవ్వుకున్న రోజులు ఉన్నాయి.